हेलो, वेलकम टू हर्षिता शेखर। हाय हेलो हाय हाय, हाय गाना रचे गाना सुना रचे। చెప్పు టాపిక్ పాయింట్ కరా యా టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చేసి ఏమనింది, తన కామెంట్ ఏంటంటే వీడియో చేయమంది ఏని, ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు జుట్లు జుట్లు పట్టుకుంటారు, ఇది నిజమేనా? ఎంత ఆపి జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడతారు, ఎంత ఆపినా కూడా ఆగరు. ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకొకటి చూసి చదువు, దాంట్లో ఏముంది చదువు, ఏం కాదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టార్టింగ్ పాయింట్. పాపం, ఆ పాప చాలా రోజుల నుంచి అక్క వీడియో చేయండి, అక్క వీడియో చేయండి అంటున్నారు. సో నాకు టైం లేక చేయలేదు, ఏమనుకోకండి. సో మీకోసం ఇవాళ బయటికి వెళ్ళేది ఆపేసి మరీ వచ్చి వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ టాపిక్ ఒక టాపిక్ తీసుకొని ఫస్ట్ చెప్పండి. టాపిక్ వచ్చేసి ఏంటంటే, అక్క మీ గురించి ఒక వీడియో కావాలి. కొంతమంది ఈ టాపిక్ చెప్పారు, బట్ మీ ఒపీనియన్ కావాలి. ఇద్దరు మగవాళ్ళ కన్నా ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎక్కువ గొడవలు వస్తాయంటారు, నిజమా? ఇద్దరు ఆడవాళ్ళ కన్నా ఇద్దరు మగవాళ్ళ కన్నా ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎక్కువ గొడవలు వస్తాయంటారు, 100% నిజమా? వస్తాయి. 100%. 100 మంది అబ్బాయిలైనా కలిసి ఉంటారు, మూడు కానీ జుట్లు కలిసి ఉండలేమంటండి. 3 అమ్మాయిలు ఒక ఇంట్లో ఉండలేరు. అది జగమెరిగిన సత్యం. అబ్బో, అట్లేం కాదు, ఉంటారు. అంతలేదు, మీరు చూడండి నిజంగా. అట్లేం రిపేర్ కాదబ్బా, కోసం, పిన్ను కోసం. ఇప్పుడు అబ్బాయిలు ఇప్పటి ఒక కూడా అబ్బాయిలే హైలైట్ చేసుకుంటారు, కానీ మేము హైలైట్ కావద్దా? ఇప్పుడు అబ్బాయిలు ఒకటి తాగిన సిగరెట్ ఒకటి తాగుతారు, అరే మామ అని చెప్పేసి. అదే రోడ్ మీద నుంచి ఒక అమ్మాయి పోతుంటే తను చూసి ఆనందించి తన ఫ్రెండ్ ను పిలిచి మరీ చూడరా అని చెప్పేసి చెప్తానన్నట్టు. అదంతా జోలి, అట్లా అంటే అట్లా ఉండదు, అబ్బాయిలు అదంతా ఉండదు, అంత ఫ్రీ ఇదంతా ఉంటారు. ఫేక్ లవ్. కానీ అమ్మాయిలు అది అమ్మాయిలు కొట్లాడినా కూడా వాళ్ళది రియల్ లవ్ ఉంటది. ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఏంటంటే తాగుబోతు కొడుకులు కాబట్టి ఫేక్ లవ్ ఉంటది. అయితే అబ్బాయిలు అమ్మాయిలు ఏంటంటే అన్ని దాచేస్తారు. ఏం చెప్పారు, ఆ అమ్మాయి కంటే ఇప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటది కదా, అమ్మాయి కంటే కొంచెం ఎక్కువ ఉండడానికే ట్రై చేస్తారు. అది అబ్బాయిలు కూడా అట్లనే చేస్తారు, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అంటే అంతే. పర్సనల్ ప్రతి ఒక్కటి అబ్బాయిలు షేర్ చేసుకుంటారు, అట్లా కానీ ఏం అమ్మాయిలు షేర్ ఉండదబ్బా, చేసుకుంటారు. అమ్మాయిలు షేర్ చేసుకుంటారు అన్ని. చేసుకుంటాం అబ్బా, అన్ని చేసుకుంటాం. మేము కూడా, మాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారబ్బా, వాళ్ళతో కూడా మేము అన్ని షేర్ చేసుకుంటాం. సరే, ఇంకా నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంది? ఎందుకబ్బా అట్లా చేస్తావు? ఆడవాళ్ళు ఒకవేళ కొట్టుకుంటే జుట్లు పట్టేసుకుంటారు, వాళ్ళని ఎవరు ఆపలేరు అని విన్నా, ఎంతవరకు ఇది నిజం? నిజమే. సెకండ్ ఇప్పుడు పాయింట్. మనము చాలా రోజుల పూర్వకాలంలో ఇప్పటికి కూడా అనుకుంటా బిందెలు పెట్టుకొని నీళ్లు నీళ్ళు దొరకకపోతే ఇదైతే తీసుకొని నిజమండి, కొట్టుకోవాలి కదా. 100% చెప్తున్నా. ఆడవాళ్ళు, 3 ఆడవాళ్ళు ఒక దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ గొడవలు అవుతాయి. అది ఏందో మరి అర్థం కాదు, అది అట్లా అయిపోతుంది. ఒక్కరు ఉండడం బెటర్ అని నాకు తెలుసు, కానీ 3 ఉంటే కంపల్సరీ గొడవలు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆమె ఒక మంచి చీర కట్టింది, కట్టిందంటే మిగతా ఇద్దరు ఇద్దరికి అయితే కుళ్ళే ఉంటది కంపల్సరీ. వీళ్ళకన్నా మంచి చీర ఇంకెవరన్నా కట్టినారంటే మళ్ళీ ఇద్దరికి గొడవలు కంపల్సరీ. అమ్మో ఇంత మంచి చీరనా అంతెందుకండి, నేనే ఉన్నా కాలేజ్ కి నాకన్నా అంటే మంచి అమ్మాయి అది, ఇన్నర్ ఫీలింగ్ నేను కులుకుంటా కంపల్సరీ. అది జెలసీ అనేది కామన్ ఉంటదండి, అబ్బాయిలకి, కామన్ అందరికీ కానీ ఉంటది. అబ్బాయిలకి అలా ఉండదు. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ అక్క చెల్లెళ్ళు కానీ పెళ్లిళ్ళు అయిపోయాక కూడా కలిసినప్పుడు ఏదో పిల్లల పిల్లల గీచేసుకొని కొట్టేసుకొని నవ్వుతూ ఉంటాం. ఈ అమ్మాయి చెప్పింది, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టారు నాకు నా చెల్లికి, కానీ ఇప్పటికీ మేమిద్దరం చేతుల మీద గోర్ల కాట్లు పడుతుంటాయి, అలా కొట్టేసుకుంటాం, దాంట్లో ప్రేమ ఉంటుంది, కోపం కాదు అన్నది అర్థం కాలే, నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పండి అని పెట్టింది ఎవరు, అనిల్ జేఎం. సో ఇప్పుడు ఇదేంటంటే, ఇదైతే నిజంగానే అండి, అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఒక అక్క చెల్లె కానీ వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టినాక కూడా ఏదో ఒక చిన్న ఇష్యూ కోసం అని చెప్పి కొట్లాడుతుంటాం, గిస్తుంటాం, కొరుకుతుంటాం, ఇది కామనే. సో ఏంటంటే నిజంగానే దాని వెనక ఒక అబ్బాయి దగ్గర కానీ ఒక అమ్మాయి దగ్గర కానీ ఇద్దరు అక్క చెల్లెల దగ్గర కానీ ఎంత ప్రేమ ఉంటేనే వాళ్ళ దగ్గర పోయి మరి గొడవ పడతాం మనం. అదే ఎవరి అదే దగ్గరకో వెళ్ళైతే గొడవ పడలేం కదా, అది నిజంగా ప్రేమ ఉంటేనే అట్లా జరుగుతుందని నా ఒపీనియన్. అంతే, రైట్. అది అంతే కదా, సొంత వాళ్ళ దగ్గరనే కదా, సొంత ఇప్పుడు మన అనుకున్న వాళ్ళ దగ్గరికి అంటే వెళ్ళి మనం ఏమన్నా చేయగలుగుతాం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు ప్రేమ అనేది 100% ఉంటుంది. అది గొడవ పడినా కూడా ఎంబడే వాళ్ళు కలిసిపోతారు. అదైతే 100%. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అంత తొందరగా కలవలేము,
కొట్టుకోవడంలో అయితే 100% ప్రేమ ఉంటుంది అంతేనా అంతే సో ఫైనల్ గా ఇప్పుడు 3 వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇద్దరు ఆడవాళ్ళ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఫినిషింగ్ టచ్ ఇద్దాం చాలు చెప్పేసినావు కదా ఇంకా అది టోటల్ అయితే అయిపోయినాయి కదా మూడు అయితే లేట్ అయింది ఎందుకు లేట్ అయిందో అది కూడా సజెషన్ ఇచ్చి చెప్పేసి బాయ్ చెప్పేసి దసరా రోజు పెట్టాడు దివాళీ దగ్గరకు వస్తుంది ఇప్పటికి చేసిన వీడియో మేము కొంచెం బిజీగా ఉంటున్నాం అండి సటైన టైం దొరకట్లేదు వీడియోస్ కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేయలేకపోతున్నాము ఎందుకంటే బిజీ ఏం చేయలేం కదా సో అలానే మాకు టైం దొరికినప్పుడు వీడియోస్ చేస్తుంటే మాక్సిమం డైలీ ఒకడన్నా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి వీలైతే ఒకటి లేకపోతే టూ డేస్ ఒకటి చేస్తాము నెక్స్ట్ మాది షిరిడి అండ్ తిరుపతి ప్లానింగ్ ఉండింది సో కంపల్సరీ ఇవన్నీ మీకు షేర్ చేస్తామండి ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ మా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బై బై.